సంవత్సరాల తరబడి కోర్టులో పేరుకుపోయిన కేసులకు తక్షణమే పరిష్కారం చూపించేందుకు 2 రోజుల పాటు అవగాహన సదస్సును జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ ప్రారంభించారు. నాంపల్లి గగన్ విహార్లోని రీజనల్ కార్యాలయంలో ఈ సెమినార్ నిర్వహిస్తున్నారు. పెండింగ్లో ఉన్న కేసులు, వివాదాస్పద సమస్యలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని అన్నారు. ఇక వి రామసుబ్రహ్మణ్యన్ అంటూ, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 597 ప్రకారం 40 లక్షలకు లోబడి లావాదేవీలకు సంబంధించిన కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించవచ్చని తెలిపారు. సలహాలతో 18 నెలలలోపే బడ్జెట్ పొందుపరచుకొని జడ్జిమెంట్ పొందవచ్చని ఐసీఆర్డి రీజనల్ సెక్రటరీ జేఎల్ఎన్ మూర్తి అన్నారు. ఆర్బిట్రేషన్ మీద 2 డేస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దీనికి మన ట్రాన్స్కో నుంచి సిజిఎం గారు వచ్చారు, అదేవిధంగా మన సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు, మరి రామసుబ్రహ్మణ్యం గారు ఇస్ ద ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఫర్ దిస్ రీజనల్ సెంటర్ హైదరాబాద్, హూ ఇస్ డిజిగ్నేటెడ్ యాజ్ ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. ఆర్బిట్రేషన్ మీద రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ వారు ఏదైతే జీవో ఇష్యూ చేశారో, 40 లక్షల దాకా డిస్ప్యూట్స్ ఉంటే ఐసీడిఆర్ సంస్థకి వాళ్ళు దాన్ని రిఫర్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా కోర్టుకు వెళ్లకుండా. దీనివల్ల ఏంటంటే ఈ ప్రత్యామ్నాయ వివాదాలు పరిష్కరించుకోవడానికి అతి స్వల్ప టైంలో, అంటే 1.5 ఇయర్ లోపల వాళ్ళ వివాదాలని కోర్టులకు వెళ్లకుండా, ఎక్కువ సమయం అక్కడ కేటాయించకుండా, తక్కువ సమయంలో ఫ్లెక్సిబుల్ టైంలో ఇక్కడ వాళ్ళు ఈ ఇన్స్టిట్యూషన్ని ఉపయోగించుకొని ఆర్బిట్రేషన్ ద్వారా, ఎందుకంటే వాళ్ళ అగ్రిమెంట్స్లో కాంట్రాక్ట్స్లో ఆర్బిట్రేషన్ ఒక క్లాజ్ ఉంది కాబట్టి, ఈ ఆర్బిట్రేషన్ క్లాజ్ని ఈ గవర్నమెంట్ జీవో ద్వారా ఇక్కడ రిఫర్ చేస్తున్న వల్ల వాళ్ళకి ఏంటంటే అతి స్వల్ప సమయంలో డిస్ప్యూట్స్ రిజాల్వ్ అవడానికి చాలా అవకాశం ఉంది.